हाय व्यूअर्स, वेलकम टू क्रिएटिव होम कुकिंग। ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా రసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ రసం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో కానీ ప్రిజర్వ్ చేసుకుంటే 1 మంత్ పాటు ఇది నిల్వ ఉంటుంది। మీరు ఎప్పుడైనా రసం తయారు చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఈ పౌడర్ని యాడ్ చేసి చాలా క్విక్ అండ్ టేస్టీ రసాన్ని మీరు తయారు చేసుకోవచ్చు। ఈ టేస్టీ రసం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ఒక కడాయి పెట్టి ఇందులో కడాయి హీట్ అవగానే 1/2 కప్పు పచ్చెనగపప్పుని 1/2 కప్పు కందిపప్పుని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి। దినుసులు లో ఫ్లేమ్లో వేయించుకోకపోతే బయటకి మాడిపోయి లోపల వేగకుండా మసాలా పౌడర్ అనేది టేస్ట్ మారిపోతుంది। లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో నేను ఇంగువ గడ్డని యాడ్ చేస్తున్నాను। మీ దగ్గర ఇంగువ గడ్డ కానీ లేకపోతే మీరు రసం పెట్టే టైంలో ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకోండి। మనం ఇన్స్టెంట్ మసాలా పౌడర్ అంటున్నాం కాబట్టి నేను ఇంగువ గడ్డని వేసి ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను। ఇప్పుడు మనకి చూసారా దినుసులు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఈ టైంలో 1/2 కప్ ధనియాలని కూడా యాడ్ చేసుకోండి। ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి। ధనియాలు మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతున్నాయి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే మీరు 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోండి। నా దగ్గర వేయించిన మెంతులు ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకుంటాను। ఒకవేళ దగ్గర మీ దగ్గర కానీ వేయించిన మెంతులు లేకపోతే ఇంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసి ఫ్రై చేసేసుకోండి। ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరేపాకుని ఈ విధంగా నేను ముందే తడి లేకుండా ఆరబెట్టి పక్కన ఉంచుకున్నాను। వాటిల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను। పచ్చి కరేపాకు వేస్తే మీ మసాలా పొడి ఎక్కువసేపు నిల్వ ఉండదు, అందుకని ఈ విధంగా కొద్దిగా ఆరబెట్టి తర్వాత యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి। చూసారా మనకి దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుందాం। మీరు కానీ ఇదే కడాయిలో ఉంచారంటే కడాయి హీట్ వల్ల దినుసులు మాడిపోతాయి, అందుకని ఒక ప్లేట్లో పెట్టి ఈ విధంగా నేను ఇంగువ గడ్డ వేసాను కాబట్టి ఈ హీట్ మీద అది మెత్తబడిపోయి ఉంటుంది, అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి మిక్సీ బ్లేడ్లు అనేవి ప్రాబ్లం రాకుండా ఉంటాయి। ఇప్పుడు ఇవన్నీ చల్లారేదాకా వెయిట్ చేద్దాం। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవన్నీ యాడ్ చేసుకుందాం। ఒకసారి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర వేయించిన మెంతులు ఉన్నాయని, వాటిల్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను। 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేశాను। ఇప్పుడు ఇదంతా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం। ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయింది। ఈ రసం మసాలా పౌడర్ని యూజ్ చేసి రసం పెట్టేటప్పుడు మీరు వెల్లుల్లి పాయిన్ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది। నేను ఇక్కడ కరేపాకును ఎందుకు యాడ్ చేశానంటే ఇది మనకి ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ కాబట్టి ఎప్పుడైనా మీ కరేపాకు లేకుండా మిస్ అయినా కానీ కరేపాకు ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా మీ రసంలో ఉంటుంది కాబట్టి నేను కరేపాకును యాడ్ చేశాను। ఒకవేళ మీకు కరేపాకు లేదు ఆ టైంలో వేసుకుంటామంటే కరేపాకుని యాడ్ చేయనక్కర్లేదు। రసం పెట్టేటప్పుడు జస్ట్ మీరు వెల్లుల్లిపాయని దంచి టమాటో వేసి రసం పెట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగా ఎంతో మంచి వాసన ఇంకా టేస్ట్ని ఇచ్చే ఇన్స్టెంట్ రసం మసాలా పౌడర్ని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి। నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।